ఏరుకైనా ఎంతనే వస్తాయి, ఇంటి సామాన్ అన్నీ వస్తాయి, నీకేం తక్కువ చెప్పు. అయ్యో అందులోనే అరేంజ్మెంట్ చేస్తారు. మేడం మీకోసం ఏం ప్రాబ్లం లేదు, అక్కడ మీకు ఇంటీరియర్లో జిమ్ కూడా అరేంజ్ చేస్తారు, అయితే ఫుల్ సెట్. కానీ కవసుకు నాలేక మంచిగా చెవు కోసుకుంటావు నువ్వు, కవసు అంటే నీసు. శనివారం కూడా కోడి చికెన్ తింటావా? యాజ్ ఇన్ రోజు తినడానికి అంత కష్టం, ఏమేమి ఉంటుంది అని మనకు తెలియదు. ఏ వారం? యా మన అసిస్టెంట్ మన ఫిట్నెస్ న్యూట్రిషన్ డయటీషియన్ వాళ్ళందరూ ఏమి ఇస్తారో అది ఒక కొంచెం కొంచెం తినేస్తాం అంతే. అయితే ఈ సినిమాలో డైలాగ్ ఉన్నది కదా, గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంకా భవిష్యత్ కాలంలో కానీ రామ సీతం అనే పేరు ఎక్కడ ఉండదు అన్నట్టు, ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ ఏది ఆదిలాబాద్ ఎక్కడ చూసినా రష్మిక మందమున్న అనే పేరు ఎక్కడ మందన్న అండి, మందన్న మందన్న ఇట్లా ఇట్లా వెళ్ళి మందన్న అక్కడ స్టక్ అయిపోయినా. అంటే మన దిక్కు కూడా ఎక్కడ ఉండదు, అది రెండు ఫెయిల్ ఒక్కతాన కలిపినట్టున్నది. రష్మిక చాలండి, రష్మిక అని పిలవండి వద్దు, మందమున్న అనేది కూడా మంచిది. మందన్న మరి ఇట్లంటే ఇంత మందం ఎవరికి లేవు, అంటే ఫెయ్యంత మందం లేదు, కాలి కండల వరకే ఉంచు. నువ్వు మంచిగా గుద్దితే అవతల పడతట్టుంటావు నువ్వు. ఇప్పుడు ఇంట్లో ఎట్లయినా సెకండే కదా నువ్వు, మురణాల తర్వాత నువ్వు మృణాలు ఆమెకి సీత గారు తెలుగు రాదు, ఎట్లయినా చూడదు మనం మళ్ళీ నేర్చుకుంటుంది ఇప్పుడు. నా కోసం మనం నేర్చుకుంటుంది ఏమన్నారు, దిస్ గాయ్ ఈజ్ దిస్ గాయ్ అగ్రెసివ్ అని చూసినా. నువ్వే ధైర్యం చేసినావు నాతో మాట్లాడడానికి. దుల్కర్ సార్ అయితే వద్దు ఆడు ఏందో మాట్లాడతాడంట, ఆ దుల్కర్ ను జిల్కర్ అని అంటున్నాడు. నాకెందుకు వచ్చిన లొల్లి అంట అని రాలేడు. అయ్యో నేను నేను ఉన్నానుగా, నువ్వు ఉంటే నాకు ఇప్పుడు ఇద్దరం అంటే ఫక్క ఫక్క రాష్ట్రం కదా. చూడు నీ మెంటల్ దమాక్ ఎంత పెద్దదో, ఆల్రెడీ తెలుగులో డబ్లింగ్ చెప్పుకుంటున్నావు. కొంతమంది అయితే ఓకే మీరు చెప్పించేయండి నో ప్రాబ్లం అంటారు. నాకు నాకు నేనే చేయాలి, అన్ని లాంగ్వేజ్లో నేనే చేయాలి. అందుకే ప్రతిరోజు షూట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ క్లాసెస్ ఉంటుంది. ఒక హిందీ క్లాసెస్ తీసుకోవాలి, ఒక తమిళ క్లాసెస్ తీసుకోవాలి, ఒక ఇది ప్రతిరోజు చెప్తావా నేర్చుకుంటావా? నేర్చుకుంటున్నా. టీచర్లు అంటది అట్లా మేము తీసుకోవాలంటే లేదు, నేను నేర్చుకోవాలి, డబ్బింగ్ చేయాలి, నేనే డబ్బింగ్ చేయాలి. సో చాలా పనులు ఉంటాయి. చూడు రే ఇప్పటికీ నేర్చుకుంటుంది, ఫైసలు వచ్చినాయి మనకు ఫేర్ వచ్చింది అంట అని రిలాక్స్కి అయితే లేదు, ఊతు జర నిద్రలకే లేవుండి చేయాలి కదా. మనం అంటే ఆడియన్స్ మన కోసం వచ్చేటప్పుడు మన వాయిస్ ఉండాలి, మన ఫేస్ ఉండాలి, మన ఎఫర్ట్స్ ఉండాలి కదా. ఈ బ్యానర్ లో 2వ సినిమా కదా మీకు. అవునండి. అప్పుడు ఉన్న దోస్తాన్తో ఇప్పుడు ఒప్పుకున్నావా? అప్పుడు దోస్తాన్ అయింది కదా దేవదాస్, దేవదాసు అప్పుడు ఫర్షాన్ అయినందుకు ఇప్పుడు కలిసిండ్రా మళ్ళీ ఎట్లా ఒప్పి అంటే క్యారెక్టర్ కి నేను తగ్గినట్టు ఉన్నాను సో అందుకే ఇచ్చారు. అంటున్నావు కదా నా సొంత ఫన్ మీద వచ్చింది, నేను రామున్ గురించి నాకెందుకు, రామున్ కాపాడనికి కాదు నా సొంత ఫన్లు కూడా కావాలంట. అంటే సినిమాలో అట్లా క్యారెక్టర్ అదే చెప్తున్నానండి, చాలా రూడ్ క్యారెక్టర్, ఇది చాలా మీన్ ఉంటుంది. నా వేరే వాళ్ళ పని నాకెందుకు, నా పని నేను చూసుకుంటున్నా, అట్లాంటి ఒక క్యారెక్టర్ ఇది. ముఖం మీద చెప్పేస్తాను ఎవరైతే నా ఫైన్ అయినాకనే నీది, నాకు నాకు ఇది చేయాలి, నేను చేస్తున్నా, నువ్వెవడు ఎల్లలు ఎవడు అనకు ఎవరు ఎవరు ఓకే. అంటే క్యారెక్టర్ అట్లానే మాట్లాడుతుంది, క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అండి. ఇప్పుడు అప్పటి చరిత్రలోనేమో రాముల వారిని సీతమ్మని కలిపిందేమో హనుమంతుడు, ఇప్పుడేమో ఆఫరీన్ అయ్యేటట్టున్నాడు, రెండు ఆఫేర్ మీదే వచ్చినాయి. అవునండి కొంచెం అట్లానే ఉంటుంది, కానీ దీని డీప్గా వెళ్ళాలంటే మన చూడాలి, చూడండి ఎంత సీరియస్, చూడండి ఎంత సీరియస్. వద్దు నేను అది చూడదలుచుకోలేదు, నా మూడు మొత్తం ఉత్సాహం అన్నీ పోతాయి ఇప్పుడు. ఎందుకమ్మా ఇంత సీరియస్గా ఉన్నావు? నాకు ఈ క్రష్మిక కావాలి, అందులో ఆఫ్రిన్ ఇప్పుడు ఆమె బుక్కులు రాసి కోపంగా ఉన్నది ఆయనతో కదా.